నమస్కారం అండి నా పేరు డాక్టర్ శ్రీరామ్ ఐఎమ్ ఏ కోర్నియా అండ్ రిఫ్రాక్టివ్ స్పెషలిస్ట్ అట్ హైదరాబాద్ ఐ హాస్పిటల్ బర్కత్పురాలో కంటికి మనం ఎంత రెస్ట్ ఇవ్వాలి కంటికి చూపు కోసం మనం ఏం తినాలి కన్నుని మనం ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలని దాంట్లో మొదటిది మనం రెస్ట్ ఎంత ఇవ్వాలి యాక్చువల్లీ మనకి డిజిటల్ ఎరాలో ఎట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఖచ్చితంగా మీరు ఏదైనా దూరం ఆబ్జెక్ట్ చూసి ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ బ్లింక్ చేసి మళ్ళీ మీ పని చేయడంలో అది టు రెస్ట్ టు ది ఐ పడుకో నిద్ర అనేది ఆర్ పడుకోవడం ఎంతసేపు పడుకోవాలి అంటే ఒక మనిషికి సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండాలి అరవై డెబ్భై ఏళ్ళు దాటాక సహజంగా స్లీప్ అనేది తక్కువ అవుతుంది వాళ్ళకి నాలుగు గంటలైనా సరిపోతుంది కానీ మాల్ మనిషికి సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఈజ్ నెసెసరీ ఆ నిద్ర అనేది మళ్ళీ నేను రాత్రి పన్నెండింటికి పడుకుని ఎనిమిదింటికి లేస్తున్నా డాక్టర్ గారు నాకు ఎనిమిది గంటలు స్లీప్ ఉందంటే అది కాదు మీరు స్లీప్ టైమింగ్ మెయింటైన్ చేయాలి స్లీప్ ప్యాటర్న్ మెయింటైన్ చేయాలి నెంబర్ ఆఫ్ అవర్స్ మెయింటైన్ చేయాలి అదే రోజు పడుకుని అదే రోజు లేవడం ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ మెయింటైనింగ్ గుడ్ స్లీప్ అండ్ బిట్వీన్ టెన్ టు ఫోర్ ఆర్ టెన్ టు ఫైవ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్ మీ హెల్త్కి కూడా మంచిది మీ కంటికి కూడా మీ హెల్త్కి ఏది మంచిదో మీ కంటికి కూడా అదే మంచిది అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీరు ఒకవేళ డిజిటల్గా చూ చూస్తున్నట్టయితే చిన్న స్క్రీన్స్ కంటే పెద్ద స్క్రీన్స్లో మీ ఇన్ఫర్మేషన్ అన్న మీ వర్క్ చేయడం ఈజ్ బెటర్ దెన్ డూయింగ్ ఇన్ అ స్మాల్ స్క్రీన్ పిల్లలకైతే ఏ స్క్రీన్ అసలు మంచిది కాదు కేవలం సంథింగ్ లైక్ ఎన్ ఎల్ఈడి ఆర్ ఎల్సీడీ అది కూడా అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ అట్లీస్ట్ సిక్స్ టు టెన్ ఫీట్ ఉంటే మంచిది మ ఇంకా దగ్గర తెస్తే వాళ్ళకి ఐ స్ట్రెయిన్ అవుతుంది అడిక్షన్ అనేది పెరుగుతుంది అండ్ మంచి కంటికి కూడా మంచిది కాదు కంటి పవర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది కొంతమంది ఇవి కుకుంబర్ పెట్టుకోవడము బ్యాండ్స్ పెట్టుకోవడము కంటి ముందర నా కన్నుకు రెస్ట్ ఉంటుంది అంటే అది సైంటిఫికలీ మాకైతే అంత ఉపయోగం లేదని తెలుసు బట్ పేషెంట్ అన్న పర్సన్ కన్నా ఏదో ఒక ఎఫెక్ట్ ఇస్తుంది అనుకుంటే అది కేవలం కంటి మీద అయితే ఎఫెక్ట్ కాదు ఇట్ ఈస్ ఆన్ ఏ పర్సనల్ లెవెల్ అంతే సో ఇప్పటివరకు మనం పిల్లల ఐ సైడ్ గురించి మాట్లాడుకున్నాం కానీ ఇది మనకి అర్లీగా ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఒక పిల్లాడన్నా పిల్లన్నా సరిగా చూపు లేదని వాళ్ళు చెప్పలేరు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ విషయం ఏంటంటే ఒకవేళ పేరెంట్స్ ఆర్ ద మోస్ట్ అబ్జర్వెంట్ పీపుల్ దాంట్లో అమ్మ నాన్న చాలా అబ్జర్వెంట్గా ఉంటే ఎస్పెషలీ మదర్స్ చాలా అబ్జర్వెంట్ ఉంటారు వాళ్ళ పిల్లల గురించి సో మీరు ఏదైనా చెప్పి కొంచెం దూరం పెట్టి ఆ అబ్బాయి ఐడెంటిఫై చేయగలుగుతున్నాడా లేదా చూడొచ్చు చిన్న చిన్న టాయ్స్ లేదా టీవీ ఆర్ ఏదైనా పెద్ద కలర్ఫుల్ డిస్ప్లే యూనిట్ ఏదైనా పెట్టి మీరు దాంట్లో ఉన్న కార్టూన్ అన్న పిక్చర్ అన్న ఆ అబ్బాయి ఐడెంటిఫై చేస్తున్నాడా లేదా చూడొచ్చు ఒకవేళ తను నాకు అనిపించట్లేదమ్మా లేదా దగ్గరకు వచ్చి చూస్తున్నాడు అంటే దట్ మీన్స్ కొంచెం దేర్ మైట్ బి పవర్ ఇన్ ది ఐ ఆర్ సైట్ సెకండ్ పిల్లలు అబ్జర్వ్ చేసేది టీచర్లు కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు స్కూల్లో సో ఆ టీచర్ అందనుకోండి మీరు మీ పిల్లాడు బోర్డు మీద రాసిన అక్షరాలు ఇక్కడ రాసిన అక్షరాలు సరిగా మ్యాచ్ అవ్వట్లేదు తప్పులు రాస్తున్నాడు అప్పుడు కూడా మనము డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం మంచిది జనరలీ స్కూల్స్లో ఏడాదికి ఒకసారి స్క్రీనింగ్ చేస్తారు ప్రతి స్కూల్లో పిల్లల్ని టెస్టింగ్ అప్పుడు చెప్తారు మీ అబ్బాయికి పవర్ ఉండొచ్చమ్మ మీరు ఒకసారి డాక్టర్ గారిని వెళ్ళి కలవండి కంటి డాక్టర్ని అని అప్పుడు తీసుకురావచ్చు ఇంకా చిన్న వయసు పిల్లలకి మూడో ఏట నాలుగో ఏట పిల్లలకి బేసిక్ టాయ్స్ ఇట్లాంటివి చూసి అట్రాక్ట్ చేసేవి కలర్ ఆబ్జెక్ట్ అట్రాక్ట్ చేసేవి వాళ్ళకి మాటలు వస్తే అమ్మ ఇది ఏ కలరు ఇదేంటి అని అడగడము చేయడము జరగ మీరు ప్రయత్నించవచ్చు అప్పుడు ఏంటంటే పిల్లాడు ఒకే ఇది గ్రీన్ లేదా ఇది రెడ్ అని చెప్పి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయగలిగితే దట్ మీన్స్ హీజ్ ఓకే బేసిక్ క్రైటీరియా ఏంటంటే ఎంత డిస్టెన్స్లో మీరు పెట్టినా అట్లీస్ట్ ట్వంటీ ఫీట్ డిస్టెన్స్ ఇరవై అడుగుల దూరంలో అబ్బాయి ఐడెంటిఫై చేయగలిగితే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఏదైనా ఆబ్జెక్ట్ని దట్ మీన్స్ ఆ అబ్బాయి సైట్ లేదా అమ్మాయి సైట్ పర్వాలేదు బాగానే ఉంది అన్నట్టు లెక్క ఏమాత్రం త వాళ్ళ దగ్గరికి వచ్చి చూడడం జరిగింది అనుకోండి లేదా నాకు కనిపించట్లేదు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అంటే ఒకసారి చూపించుకోవడం మంచిది